గత 6 నెలలుగా కరోనా మహమ్మారి ఖరాళ్లు నృత్యం చేస్తున్న నేపథ్యంలో నిరుపేదల మొదలు మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో దుర్భర పరిస్థితి నెలకొంది. కరోనా సామాన్యుల మీద కన్నెర చేయడంతో జన నష్టం జరగకుండా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్తో అనేక వృత్తులు చతికిలపడి బతుకులు దుర్భరంగా మారాయి. దీంతో ఉపాధి కోల్పోయి అర్ధాకలతో బతుకుతున్న తమను ఆదుకోవాలని చెక్క భజన కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏళ్ల తరబడి దేవాలయాల వద్ద జాతరలు, ఉత్సవాలు, అనేక శుభకార్యాలకు చెక్క భజనలతో తమ కళను ప్రదర్శించి వచ్చిన పారితోషికాలతో తమ కుటుంబాలను పోషించుకునేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థాంతరంగా కరోనా మహమ్మారి విజృంభణతో భజన ప్రదర్శనలు, కార్యక్రమాలు లేకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకోవటం ఇబ్బందిగా ఉందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్క భజనతో భక్తి పాటలు నేర్పించి గ్రామాల్లో ప్రజలను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచేవారమన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆ పరిస్థితి లేకుండా పోయిందని ప్రభుత్వం తమ కుటుంబాల పోషణకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సామాన్యుడు మొదలుకొని మధ్యతరగతి కుటుంబాల వరకు ఎంతో మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్రతుకు జీవనం దుర్భరమై ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వాళ్ళల్లో కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో వర్గాలు ఉన్నాయి. చెక్క భజన కళాకారులు మరీ ప్రాముఖ్యంగా ఉన్నారు. ఎందుకంటే జాతరలు జరిగినా, ఉత్సవాలు జరిగినా, బ్రహ్మోత్సవాలు జరిగినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా ఈ చెక్క భజన కళాకారులను పిలిపించి అక్కడ ఆధ్యాత్మికమైన పాటలు పాడించుకునేవారు, ఆటలు ఆడించుకునేవారు. అలాంటి వారి పరిస్థితిని వారి ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలో ఉన్నాం. ఇక్కడున్న చెక్క కళాకారుల బృందానికి గురువు నాగభూషణం గారు. ఈయన అంధుడు, కళ్ళు లేకపోయినా ఆయన ఆట పాటలతో ఈ చెక్క భజన కళాకారులందరినీ ఉత్తేజపరుస్తూ అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన వారి పరిస్థితిని వారి ద్వారానే అడిగి తెలుసుకో. చెప్పండి నాగభూషణం గారు, మీ చెక్క భజన కళాకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు గత 5 నెలలుగా కరోనా మహమ్మారి వల్ల లాక్డౌన్ అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు మామూలుగా మీ జీవనోపాధి చెక్క భజన, ఎప్పుడెప్పుడు చెక్క భజన? ఈ యొక్క చెక్క భజన కళ అనేటువంటిది పురాతము 100 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది. కానీ 15-20 ఏళ్ళ అవతల ఒక మా నార్పల మండలంలోనే ఒక దాదాపు
పది గ్రామాలలో కూడా నేర్చుకునేటి వాళ్ళు చెక్క భజనలు. అప్పుడు నేర్పించే వాళ్ళము మా చెక్క భజన గురువులందరము. ఎవరి దగ్గర ఏ పల్లెలో నేర్పించే వాళ్ళు ఆ పల్లెలు నేర్పిస్తున్నాము. ఇప్పుడు గత 7-8 ఏళ్ళు 4-5 సంవత్సరాల నుండి వర్షాలు లేక పంటలు లేక ఎక్కడ కూడా భజనలు చెప్పియడం లేదు. మా చెక్క భజన కళాకారులకు భజనలు లేక చాలా నానా ఇబ్బందులు పడుతూ ఆర్థిక సహాయం లేక చాలా కోల్పోయాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా దాదాపు 8-6 నెలల నుంచి ఈ మహమ్మారి కరోనా వలన మేము చెక్క భజన కళాకారులు అంతా కూడా మా చెక్క భజన కుటుంబాలు మా చెక్క భజన కళలు మూగబోయాయి. ఈ 6 నెలల నుంచి ఈ మహమ్మారి కరోనా వలన మా చెక్క భజన కుటుంబాలన్నీ కూడా వీధున పడ్డాయి. గవర్నమెంట్ మీకు ఆర్థిక సహాయం అందజేయాల. మాకు నెలకు సరిపడేంత 6-7 వేల నుంచి 10 వేల దాకా మాకు ఆర్థిక సహాయము అందజేయాలని మా చెక్క భజన మాస్టర్లకు చెక్క భజన కళాకారులకు వాయిద్య కళాకారులకు ప్రత్యేక జీవో అమలు చేయాలని మా చెక్క భజన కళాకారులందరము కూడా పాదవిందములకు మేము వందనములు చేస్తున్నాము. మేము ఎంతో అక్కడక్కడ మేము భజనలు కానీ వేరే వేరే చెప్పుకొని మేము మంచి పండగల సీజన్లో మాకు భజనలు చెప్పుకుండే వాళ్ళము. ఆ వచ్చిన డబ్బులతోనే మేము మా ఇంట్లో కుటుంబాన్ని మేము పోషించుకుంటూ ఉండేవాళ్ళము. దానివల్ల మేము ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఈ లాక్డౌన్ కారణంగా మేము అంతా ఇంట్లకే పరిమితమైనాము. ఎక్కువ మంది గురువులు వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. కానీ వయసు పైబడిన వాళ్ళకి ఈ ప్రభుత్వము ముందు ప్రభుత్వం కానీ మాకు కళాకారులను గుర్తించి మాకు ఒక పింఛన్ కానీ వయసు అయిపోయిన వాళ్ళకి 65 సంవత్సరాలు పైబడిన వారికి పింఛన్ ఇచ్చి అదేవిధంగా ఈ కరోనా వల్ల ఎంతోమంది అంతా ఇంటికే పరిమితమైనారు. మాకేదన కానీ మీరు కొత్త పథకాలు పెడుతున్నారు, మత్స్యకారులకు కానీ చేనేత కార్మికులకు కానీ ఆటోలకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి కొత్త పథకాలు పెడుతున్నారు. కానీ మా కళాకారులకు కానీ ఏదో ఒక పథకం ద్వారాగా మమ్మల్ని ఆదుకోవాలని మా కళాకారుల విన్నపం అయ్యా. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి మాకు ఏదన్నా కానీ మీ ప్రభుత్వం నుంచి మాకు సహాయం చేయవలసిందిగా మా విన్నపము. జానపదములే రామ పావన నామ శ్రీరామ రామ రామ దశరథాత్మజ రామ హనుమ రాముడ వైదివా వినుతనా.